ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. హలో అన్నయ్య. కల్పన, శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళారంట కదా? అవును అన్నయ్య. శ్రీవల్లి వాళ్ళ అమ్మతో మాట్లాడారా? ఆవిడ కలిశారా? లేదన్నయ్య, మేము వచ్చేసరికి ఆవిడ శ్రీవల్లి ఇద్దరు బయటికి వెళ్ళారంట. అవునా? వాళ్ళు లేనప్పుడు మీరెందుకు అక్కడ? వచ్చేసేయండి. శ్రీవల్లికి మేము వచ్చిన విషయం ఫోన్ చేసి చెప్పాం. తను ఆన్ ద వేలో ఉంది. తను వాళ్ళ అమ్మగారు వచ్చాక వాళ్ళతో మాట్లాడి వచ్చేస్తావన్నయ్య. అది కాదమ్మా, కావాలంటే రేపు వెళ్ళొచ్చు. వాళ్ళు ఏ పని మీద వెళ్ళారో ఏంటో నువ్వు నాన్నని తీసుకుని వెంటనే వచ్చేసే, ఓకే? ఆయనకి ఇంపార్టెంట్ పనులు చాలా ఉంటాయి కదా. ఈ రోజుకి ఇదే నాన్నకి ఇంపార్టెంట్ పని అన్నయ్య. ఇంత దూరం వచ్చి వాళ్ళని కలవకుండా వచ్చేస్తే ఏం బాగుంటుంది చెప్పన్నయ్య? ఇంకెంతసేపు? వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళని కలిసి మాట్లాడాక వెంటనే బయలుదేరిపోతాం. సరే నాన్నయ్య. సార్, నా ఫోన్ లోపల ఉన్నది. ఒకసారి తంగచ్చికి ఫోన్ చేసి తను రావడానికి ఎంత టైం పడుతుందో కనుక్కుంటాను సార్. అలాగే. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. శ్రీవల్లి రాకముందే ఏదో ఒకటి చేసే ఆయన ఇక్కడి నుంచి పంపించేసే ప్లీజ్ లడ్డు. తంగచ్చి, ఏంటిది? నువ్వేం టెన్షన్ పడకు తంగచ్చి, నేను ఏదో నా మేనేజ్ చేసి వాళ్ళని పంపించేస్తానులే. సరే. ఎందుకు నాకు అగ్ని పరీక్ష పెడుతున్నావు? మాట్లాడారా మీ అక్కతో? మాట్లాడాను సార్. ఏమన్నారు? వస్తున్నారా? బయట తనకి చాలా పనులు ఉన్నాయంట, రావడానికి ఏ టైం అవుతుందో చెప్పలేనని చెప్పింది. అంత పెద్ద మనిషిని వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు. నేనే ఏదో ఒక రోజు శ్రీవల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పమని చెప్పింది సార్. అలా అంటున్నానని ఏమనుకోవద్దని కూడా చెప్పమంది సార్. ఇందులో అనుకోవడానికి ఏముందండి? ఆవిడ పనులు ఆవిడకుంటాయి కదా. మీకు చెప్పకుండా వచ్చింది మేము. సుబ్బు శివులు రాగానే వారిద్దరిని మీ ఇంటికి పంపిస్తాను సార్. మీకు చాలా పనులు ఉంటాయి కదా, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. బయలుదేరండి సార్. లేదండి, ఇంత దూరం నేను కేవలం శ్రీవల్లిని కలవడానికి మాత్రమే రాలేదు. శ్రీవల్లి వాళ్ళ అమ్మగారితో కొన్ని విషయాలు మాట్లాడదామని వచ్చాను. తంగచ్చి వచ్చేసరికి ఎంత లేట్ అయినా వెయిట్ చేస్తామండి. మీరెంతో బిజీగా ఉంటారు కదా సార్, ఇలా ఇక్కడ వెయిట్ చేయడం ఎందుకని? ఏం పర్వాలేదు, శ్రీవల్లి కోసం నేను ఎంత ఇంపార్టెంట్ పనులైనా వాయిదా వేసుకుంటాను. శ్రీవల్లి అంటే ఎవరనుకుంటున్నారు? తను నా ఆత్మబంధువు, నా కూతురు లాంటిది.
శ్రీవల్లిని వాళ్ళ అమ్మగారు చాలా సంస్కారవంతంగా పెంచారయ్యా. తను ఎంత గొప్పదో నాకు తెలుసు. రైతుల కోసం ఎంతో పాటుపడింది. సాటి మనిషికి విలువనిస్తుంది. పెద్దవాళ్ళను గౌరవిస్తుంది. చాలా మందిలో లేని ఎన్నో గొప్ప గుణాలు శ్రీవల్లిలో ఉన్నాయి. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ సమానంగా చూడాలని ఎప్పుడూ అనుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగింటి సాంప్రదాయాన్ని అలాగే మోడర్న్ సోషల్ కల్చర్ని పుణికిపుచ్చుకున్న అమ్మాయి. ఇప్పుడున్న అమ్మాయిలకి శ్రీవల్లి ఒక ఆదర్శవంతమైన అమ్మాయి. శ్రీవల్లికి నాకు ఏ జన్మలోనూ అనుబంధం ఉండుంటుంది. అందుకే తన అభిమానాన్ని గౌరవాన్ని పొందాను. శ్రీవల్లి నాకు పరిచయం అవడం నా అదృష్టం. తను పరిచయమయ్యాకే ఎన్నో సంవత్సరాలుగా నా మనసులో గూడు కట్టుకుని ఉన్న భారమంతా పోయి నేను మనశ్శాంతిగా ఉండగలుగుతున్నాను. అటువంటి శ్రీవల్లి కోసం, ఆమెను కన్న తల్లి కోసం నేను ఆ మాత్రం వెయిట్ చేయలేనా? పర్వాలేదు, నేను వెయిట్ చేస్తుంటాను. వాళ్ళని రానివ్వండి. అయ్యో సుబ్రహ్మణ్యేశ్వర, శ్రీవల్లి ఆయన కూతురని తెలియకుండానే ఇంత గొప్పగా చెప్తున్నారు. తెలిస్తే ఆయన ఎంత పొంగిపోతారు. కానీ చెప్పలేని ఇంత దురదృష్టకరమైన పరిస్థితి కల్పించావేమయ్యా. అవునయ్యా, శ్రీవల్లి వాళ్ళ అమ్మగారి పేరేంటి? సీతమ్మ శ్రీవల్లి ఇంటికొచ్చే లోపు అర్జెంటుగా ఇప్పటికిప్పుడే కోదండరామయ్య ఇక్కడికి రప్పించాలి. నేను చెప్తూనే ఉన్నాను శ్రీవల్లి వల్ల మనం ఇరుక్కుంటామని. నా మాటలు సీరియస్గా తీసుకోలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే మీ నాన్న సీతమ్మ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఎలా రప్పిస్తావు? ఏదో ఒకటి చేసి రప్పిస్తాను. ఆయన ఉన్న పళ్ళంగా ఇక్కడికి రావాలంటే ఇక్కడ ఏదో ఒక పెద్ద విషయం జరగాలి. ఈ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరగాలి. అంటే మనకు మనమే ఏదైనా చేసుకోవాలంటావా? ఛా, మనం చేసుకోవడం కాదు. మరి చెప్తాను పద. ఒకసారి కిందకి చూడు.
చచ్చిపోతే అలా కాకుండా ఏ షోల్డర్కు తగిలేలాగా నేను ప్లాన్ చేసి వేస్తాలే నువ్వు కంగారు పడకు అవినాష్ దేవుణ్ణి అలాంటి మంచి వాళ్ళకి ఏమీ జరగనివ్వడు బావా ఓ అమ్మో నేను అర్జెంటుగా లోపలికి వెళ్ళిపోవాలి ఓ అమ్మో చా ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు అర్తి వేరే ఏదైనా చేయాలి తీసుకోండి సార్ మేడం తీసుకోండి నీ పేరేంటి లడ్డు సార్ భలే తమాషాగా ఉందయ్యా నీ పేరు అవును మీ అక్కయ్య పేరు చెప్పమంటే స్వీట్స్ తెస్తానని లోపలికి వెళ్ళావు ఇంతకీ ఆవిడ పేరేంటి మా అక్క పేరు మా అక్క పేరు మహాలక్ష్మి సార్ మంచి పేరు ఇదేంటి కల్పన నన్నా కేశవ్ నాకు ఫోన్ చేస్తున్నాడు ఏమో నాన్న మాట్లాడండి హలో కేశవ ఏంటి నాన్న వాళ్ళకు ఒక్క మాట కూడా చెప్పకుండా డైరెక్ట్ గా శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు ఏమనుకుంటారు కేశవ ఏమీ అనుకోరు శ్రీవల్లి వాళ్ళ అమ్మగారు బయటికి వెళ్ళారంట కదా కల్పన చెప్పింది ఆవిడ వచ్చేసారా మీరు కలిసారా ఇంకా రాలేదు కేశవ ఆ సీతమ్మ ఇంకా ఇంటికి రాలేదంట అర్తి థాంక్ గాడ్ తొందరగా మీ నాన్న ఇంటికి వచ్చేయమని చెప్పు నాన్న ప్రేమ పెళ్లి అనేది శ్రీవల్లి పర్సనల్ మ్యాటర్ వాళ్ళు చూసుకుంటారు మీరు ఇన్వాల్వ్ అయితే బాగోదేమో శ్రీవల్లి కానీ వాళ్ళ అమ్మగారు కానీ ఫీల్ అవుతారు నాన్న కావాలంటే వాళ్ళని మన ఇంటికి పిలిపించి మర్యాద చేసి అప్పుడు మాట్లాడదాం శ్రీవల్లి ఫీల్ అవదు కేశవ తన గురించి తన మనస్తత్వం గురించి నాకు బాగా తెలుసు తను మన ఇంట్లో ఒకరిగా కలిసిపోయింది కేశవ ఇక వాళ్ళ అమ్మగారంటావా మనం మాట్లాడేది మంచి విషయం కాబట్టి ఆవిడ కూడా సంతోషపడుతుంది మన మనిషి అయినప్పుడు మనం అన్ని విషయాలు పట్టించుకోవాలి కదా అయినా మనం తనకేమన్నా చెడు చేస్తున్నామా వాళ్ళ అమ్మగారేమన్నా పట్టించుకోవడానికి అది కాదు నాన్న కూతురు ప్రేమ విషయాన్ని తాను చెప్పకుండా బయటి వాళ్లతో చెప్పిస్తే నాకంటే వేరే వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందా అని వాళ్ళ అమ్మగారు అపార్థం చేసుకునే ఛాన్స్ ఉంది అప్పుడు పాపం శ్రీవల్లి కూడా ఇబ్బంది పడుతుంది కదా మీరే ఒకసారి ఆలోచించండి నువ్వన్న దాంట్లోనూ నిజం ఉంది కేశవ కానీ శ్రీవల్లి వాళ్ళ అమ్మగారికి కూడా తన ప్రేమ విషయం చెప్పేసింది ఆవిడ కూడా ఒప్పుకున్నారు కాబట్టి నేను శ్రీవల్లిని వాళ్ళ అమ్మగారిని కలిసి వస్తాను ఇంత దూరం వచ్చి వాళ్ళని కలవకుండా వస్తే ఏం బాగుంటుంది చెప్పు సరే నాన్న మీ ఇష్టం ఈ ముసలోడు మాట వినేలా లేడు అర్తి సీతమ్మని కలిసాకే గానీ అక్కడి నుంచి వచ్చేలా లేడు సుబ్రహ్మణ్యేశ్వర ఏంటి స్వామి ఇది నేను ఆయన క్షేమంగా ఉండాలని ఇన్నేళ్ళు ఆయనకి దూరంగా ఉంటే ఇప్పుడు ఆయన్ని నా దగ్గరకు వచ్చేలా చేసావా స్వామి
ఇప్పుడు శ్రీవల్లి వస్తే నా పరిస్థితి ఏంటి? నా గురించి ఆయనకి తెలిసిపోతే ఏం జరుగుతుందో ఏంటో. నాన్న బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయినట్టున్నారు. అది కార్లో ఉంది, నేను వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తాను. మీరు కాస్త చూస్తూ ఉండండి. అలాగే. తగ్గచ్చి ఏమి నాతో చూడు తగ్గచ్చి. నేను ఆయన పక్కనే ఉండగా ఆయనకి అనారోగ్య సమస్య రావటం ఇది రెండోసారి. భగవంతుడా, అసలు ఏం జరుగుతోంది? ఆయనకేం కాకుండా కాపాడు స్వామి, కాపాడు. ఈరోజు కోదండరామయ్య గారు పెళ్లి గురించి మాట్లాడతారని తెలిసేసరికి ఎక్కలేని స్పీడ్ వచ్చింది కదా అబ్బాయికి. మరంతేగా. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? పర్లేదమ్మా, బానే ఉంది. కాకపోతే కొంచెం అనీజీగా ఉందమ్మా. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం, పదండి నాన్న. అలాగేనమ్మా. వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు మన అనారోగ్యాన్ని వాళ్లకు చూపించి బాధ పెట్టడం కరెక్ట్ కాదు. శ్రీవల్లి గాని వాళ్ళ అమ్మగారు గాని ఇంట్లో లేరు. అందరూ ఉన్నప్పుడు మరొకసారి వచ్చి అన్ని మాట్లాడదాం అమ్మా. అలాగే నాన్న, పదండి నాన్న. బాబు, శ్రీవల్లికి చెప్పండి నేను మరోసారి వస్తాను. అలాగే సార్, జాగ్రత్త. మీరు జాగ్రత్త. రండి నాన్న. శ్రీవల్లికి కోదండరామయ్య ఎలా తెలుసు? అది నాకు అర్థం కావడం లేదు లడ్డు. మామా,
కోదండ రమే గారు వచ్చారు కదా ఏరి వెళ్ళిపోయారమ్మా వెళ్ళిపోయారా నేను వచ్చే వరకు ఉంటానన్నారు కదా ఆయన ఇంట్లో బాలేక వెళ్ళిపోయి ఉన్నారు శివల్లి అయ్యో అవునా నేను ఇంట్లో లేకపోయేసరికి ఏమనుకున్నారు ఏమో అవునమ్మా వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు సరుకులు తేవడానికి షాప్కి వెళ్ళానమ్మా నా కోసం మన ఇంటికి వచ్చారంటే ఆయన ఇంత మంచివారు కదమ్మా ఆయన చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ సొసైటీలో ఆయనకి చాలా మంచి పేరుంది నేనంటే చాలా అభిమానం అలాగే సుబ్బ అన్న కూడా చాలా ఇష్టం బట్ ఇద్దరం మిస్ అయ్యాం ఇప్పుడు ఇలా బాధపడతా ఉంటే నీ గతం గురించి అడగకుండా ఉండలేకపోతున్నాను తంగచి అందుకే తంగచి నేను అడిగే ఒకే ఒక ప్రశ్నకి సమాధానం చెప్తా తంగచి ఈ రోజు నువ్వు కోదండ రమే గారిని చూసి లడ్డు అంటే కోదండ రమే గారే శ్రీవలి నాన్న కదా ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।